వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం. నేను మీ శ్రీనివాస మూర్తి, ఒంగోలు. ఈరోజు మనం నా మిత్రుని వ్యవసాయ క్షేత్రం అయినటువంటి ఈ పొలంలో ఉన్నాము. రొట్టెగట్ట మాండ్యా జిల్లా, కర్ణాటక స్టేట్. ఇక్కడ 36 ఎకరాల వ్యవసాయ సుశిక్షితం అయినటువంటి వ్యవసాయ క్షేత్రం ఉంది నా మిత్రునిది. దీనికి టెక్నికల్ అడ్వైజరీ చేస్తూ ఉంటాను నేను. ఈ పొలంలో 250 నాటు ఆవులు, డిఫరెంట్ బ్రీడ్స్, రెడ్ సింధి, కాంగ్రెస్, సాహివాల్ ఇట్లా ఉంటాయి. నా మిత్రులు ఇక్కడ వచ్చినటువంటి నాటు ఆవు పాలని బెంగళూరులో విక్రయిస్తూ ఉంటారు. ఇదే వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల సీతాఫలం, 12 ఎకరాల కొబ్బరి తోట, ఇయర్ లాంగ్ ఉండేటువంటి గ్రీన్ చిల్లీ, అంటే రొటేషనల్ బేసిస్లో వేస్తూ ఉంటాము. సో ఇయర్ లాంగ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ దొరుకుతుంది. డెమన్ వెరైటీ, బుల్లెట్ వెరైటీ ఇట్లా 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలని గ్రీన్ చిల్లీ సప్లై చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా అరటి, బొప్పాయి, మొక్కజొన్న ఇట్లా రొటేషనల్ బేసిస్లో క్రాప్స్ మారుస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఈ వీడియో ప్రధానంగా తీయడానికి కారణం, నా క్లయింట్స్ చాలామంది, సో నా క్లయింట్లలో చాలామంది క్లయింట్లు చిన్న పొలాలకి లేదా పెద్ద పొలాలకి రెండింటికి ఉపయోగపడే విధంగా ఇంటర్ కల్టివేషన్ మెకానిజం కానీ లేదా స్ప్రే మెకానిజం కానీ ఉండేటట్లుగా ఒక మార్గాన్ని సూచించమన్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్వరాజ్ కంపెనీ వాళ్ళది కోడ్ అనేటువంటి మినీ ట్రాక్టర్ తీసుకొని దానికి డిఫరెంట్ ఇంప్లిమెంట్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం అని చెప్పి అరేంజ్ చేశాం. ఇది ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడం కోసం క్లుప్తంగా ఈ వీడియో. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కోడ్ మినీ ట్రాక్టరు స్వరాజ్ కంపెనీ వాళ్ళది. దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఈ పిక్చర్లో ఇస్తున్నాను. 1, 2, 3, 4 ఈ పేజీలో మీకు ఆ కోడ్కి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే కనుక ఇది దీని అంటే మిరప ఇట్లాంటి వాటికి కూడా స్ప్రే చేసుకోవటానికి లేదా ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసుకోవటానికి చాలా సులువుగా ఉండేటువంటి 3 అడుగుల లోపలే ఉండేటువంటి వెడల్పు ఉంటుంది ట్రాక్టర్. అట్లాగే పొడవు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే టర్నింగ్ తీసుకుంటానికి దీని పొడవు కూడా 3.871 ఫీటే ఉంటుంది. అట్లాగే దీనికి డిఫరెంట్ ఇంప్లిమెంట్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు హైట్ అటాచ్మెంట్ ఇస్తున్నారు, కల్టివేటర్ ఇస్తున్నారు, బండితో పాటుగా రోటావేటర్ వస్తుంది. దానికి మనం స్ప్రే మెకానిజంని అటాచ్ చేసుకోవాలి అడిషనల్గా. ఈ స్ప్రే మెకానిజం వచ్చేటప్పటికి బూమ్ స్ప్రేయర్ లాగా మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క వైపు 12 అడుగుల వెడల్పులో 4 నాజిల్స్ ద్వారా స్ప్రే చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. అంటే 2 వైపులా తీసుకుంటే మనకి 24 ఫీట్ బూమ్ హ్యాండ్స్ ద్వారా స్ప్రే చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. పొడవు అడ్జస్టబుల్ మెకానిజంలో ఉంటుంది. మనకు కావలసినప్పుడు కావలసిన పంటకి పెంచుకోవటం తగ్గించుకోవటం లాగా ఉంటుంది. అట్లాగే మనకి కోకోనట్టు లేదా అరకనట్టు లాంటి పంటల్లో, ఇప్పుడు నేను కోకోనట్టు అరకనట్టు చేస్తున్నాను, అట్లాంటి పంటలకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా మనకి వెనక ఎక్స్టెండెడ్ పైప్తో కూడినటువంటి స్ప్రే గన్నులు కూడా ఉంటాయి. ఇట్లాంటి స్ప్రే గన్ను ద్వారా మనకు బూమ్ ఆపరేషన్ ఆపుకొని ఎత్తుగా పొడవుగా ఉండేటువంటి దాదాపుగా 50-60 ఫీట్ ఎత్తులో ఉండేటువంటి పంటలకు కూడా కన్వీనియంట్గా స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ ఇక్కడ ఉన్నటువంటి వీడియోలో చూస్తే అర్థమవుతుంది. రొటావేటరు సాళ్ళ మధ్యలో వేసుకోవచ్చు, కల్టివేటర్ ఉంది కల్టివేటర్ వాడుకోవచ్చు, స్ప్రే మెకానిజం బూమ్ ఫీల్డ్ క్రాప్స్కి అయితే బూమ్ స్ప్రేయర్ని వాడుకోవచ్చు.
ఎత్తు మొక్కలు పెద్ద మొక్కలు అయితే కనుక అంటే మామిడి, కొబ్బరి, అరక నట్టు ఇట్లాంటి పెద్ద తోటలకు అయితే కనుక ఈ ఎక్స్టెండెడ్ పైప్తో కూడినటువంటి స్ప్రే గన్నుని వాడుకోవచ్చు. దీని రేటు కూడా చాలా కన్వీనియంట్గా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా రేటు పెరిగినందువల్ల రొటోవేటర్తో కలిపినటువంటి స్వరాజ్ కోడ్ ట్రాక్టరు 180,000 వస్తుంది. దీనికి ఎడిషనల్గా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న మీరు స్ప్రే మెకానిజం వచ్చేటప్పటికి 56,000 దాకా పడుతుంది. దీనికే కల్టివేటర్ కూడా ఇస్తున్నారు. అది కూడా కావాల్సిన వాళ్ళు కల్టివేటర్ తీసుకోవచ్చు. హైట్ అటాచ్మెంట్ కూడా ఇస్తున్నారు. అవసరమైన వాళ్ళు హైట్ అటాచ్మెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్గా మేము వాడుతున్న దాన్ని బట్టి హైట్ అటాచ్మెంట్ వల్ల అంత పెద్ద ప్రయోజనం లేదు ఫీల్డ్ క్రాప్స్కి కానీ వాటికి కానీ. కల్టివేటర్ కూడా కొద్దిగా లిమిటేషన్స్ ఉన్నాయనే చెప్పాలి. తర్వాత దీని ఇంజిన్ ఆయిల్ అది మార్చుకునేటువంటి దీనికి వచ్చేటప్పటికి ఎవ్రీ 20 అవర్స్ ఫంక్షన్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి వస్తుంది. సుమారుగా 1 లీటరు ఇంజిన్ ఆయిల్ పడుతుంది. ఇది పెట్రోల్ వేరియంట్, డీజిల్ కాదు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్స్ ఉంటుంది. రోటోవేటర్ కానీ స్ప్రే మెకానిజం కానీ స్ప్రేకి అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది కన్సంప్షన్. రోటోవేటర్కి అయితే కనుక సుమారుగా 1 లీటర్ దాకా కన్సంప్షన్ పెట్రోల్ అయ్యేటువంటి విధానం ఉంది. అదే స్ప్రేకి అయితే కనుక మనం వాడేటువంటి విధానాన్ని బట్టి సుమారుగా 1 లీటర్ పెట్రోల్ 2 గంటలది కూడా వస్తుంది. అలాగే దీని మెయింటెనెన్స్ అది చాలా ఫ్రీ. కంపెనీ వారి సర్వీస్ సెంటర్లో తీసుకోవచ్చు. కొద్దిగా డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ప్రయారిటీలో ఉంది. 1 మంత్ నుంచి 3 మంత్స్ దాకా టైం పడుతుంది. అట్లాగే దీనికి ఇంకొక సౌలభ్యం ఏంటంటే దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటివి ఏమీ అవసరం లేదు. అంటే లైసెన్సులు కానీ, సిబుక్లు కానీ, ఆర్సీ కార్డు కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఇది ఒక పవర్ టిల్లర్ లాంటిది అయినందువల్ల దీనికి అట్లాంటి లైసెన్సులతో సంబంధం లేదు. సో పీరియాడికల్గా వీటికి మనం గవర్నమెంట్కి ఏదైనా ట్యాక్సెస్ రూపంలో కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ వీడియో చాలామంది చిన్న సన్నకారు రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అట్లాంటి వారిని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది.